నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసేసుకోండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ రోజు నేను అలోవెరాతో హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ఆయిల్ యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగా అవుతుందండి, హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ తగ్గుతుంది. సో దీని తయారీ విధానం చూసేద్దాం. ఆయిల్ ప్రిపేర్ కి మందారం పువ్వులు, మెంతులు అలాగే హెయిర్ ఆయిల్ తీసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న అలోవెరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో నేను దీన్ని పీల్ తీయాల్సిన అవసరం లేదండి, మనం హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పీల్ ఉంచుకోవాలి. సో ఇది మనకి హెయిర్కి చాలా యూజ్ అవుతుందండి అలోవెరా, ది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. సో మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇది నేను కట్ చేసుకున్నానండి. ఇందులో మెంతులు అలాగే మందారం యాడ్ చేసేస్తున్నాను. నేను ప్రజెంట్ యూజ్ చేసే హెయిర్ ఆయిల్ వాడుతున్నానండి పారాషూట్ ఆయిల్. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదే వాడండి. సో మీరు ఆయిల్ ఎంత ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఆయిల్ వేసేసుకోవాలండి. సో నేను తగినంత ఆయిల్ వేసేసాను. సో దీన్ని వేడి చేసేసుకోవాలి, బాగా బాయిల్ చేయాలండి మన కలర్ చేంజ్ అయ్యే వరకు. నేను దీన్ని స్టవ్ పైన పెట్టేశాను. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ చేసుకోవాలండి. దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసేసుకోవాలండి. ఇందులో నేను కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. సో దీన్ని క్వాంటిటీ కూడా ఎక్కువనే తీసుకోవాలండి. కరివేపాకు కూడా మన హెయిర్కి చాలా యూజ్ అవుతుంది. సో నేను దీన్ని కూడా ఎక్కువగా తీసుకుంటున్నాను. సో దీన్ని వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొద్దిగా కలుపుకొని బాగా బాయిల్ చేసుకోవాలండి మనము. ఇది బాగా వేగిపోతుందండి. సో ఇది బాగా కలర్ చేంజ్ అవుతుంది. ఈ మెంతులు ఇవన్నీ వేగిపోయాయి, కలర్ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయిందండి. సో దీన్ని మనం ఇలాగే మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాయిల్ చేసేసుకోవాలి.
సో ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయండి. ఆయిల్ కూడా లైటర్ కలర్ చేంజ్ అవుతుంది. దీన్ని ఇలాగే కలుపుతూ బాగా వేయించుకోవాలి. సో ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతుంది చూసారా, చాలా బాగా ప్రిపేర్ అవుతుందండి. మనం హెయిర్ ఆయిల్కి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా బాగా ఫ్రై అయిపోయింది. మన ఆయిల్ కూడా కలర్ సూపర్గా చేంజ్ అయిపోయిందండి. సో ఇది ప్రిపేర్ అయిపోయింది హెయిర్ ఆయిల్. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కూల్ అయిపోయాక వడకట్టుకోవాలండి. సో నేను కానీ మీకోసం ఇప్పుడే వడకట్టున్నాను. దీన్ని వడకట్టి ఆయిల్ సపరేట్ చేసేసుకోవాలండి. దీన్ని మనం సపరేట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకోవాలి, యూజ్ అయినప్పుడు వాడుకోవాలండి. సో ఈ హెయిర్ ఆయిల్ మన హెయిర్ గ్రోత్కి సూపర్గా పనిచేస్తుందండి. అలాగే డాండ్రఫ్ ఫైన్ హెయిర్ ఫాల్ చాలా తగ్గిస్తుంది. సో ఆయిల్ కూడా మంచి కలర్ చేంజ్ అయిపోయింది. సో ఈ ఆయిల్ వడకట్టాక నేను సపరేట్ కంటైనర్లో పోసేస్తున్నాను. సో దీన్ని లిడ్ పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.